నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గం కాకుమాన మండలంలో వ్యవసాయాధికారి కె కిరణ్మయి అప్పాపురం, కాకుమాన గ్రామాలలో నీటి ముంపుకు గురైన వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లామ్ శాస్త్రవేత్తలు ఎం నాగేష్, ఎస్ ప్రతిభశ్రీ, వి మనోజ్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి పంటలో నీటిని తీసివేసి 30 కిలోల యూరియా, 15 కిలోల ఎంఓపి అదనంగా వేసుకోవాలి. బీఎల్బీ వచ్చే అవకాశం ఉంది గనక పొటాషి తప్పనిసరిగా వేసుకోవాలి. నేరుగా విత్తిన వరిలో నెల రోజులలోపు ఉన్న పంటలో మొక్కలు చనిపోయినట్లయితే అక్కడ ఒత్తుగా ఉన్న చోట మొక్కలు పీకి నాటుకోవాలి, లేదా నారు తెచ్చుకుని నాటుకోవాలని రైతులకు సూచించారు. మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ పంట నష్టం అంచనా వేసి నివేదిక సమర్పించాలని స్థానిక వీఐఏ మహేంద్ర నాయక్ ను ఆదేశించారు. వెరీగా ఉండే వాటర్ తక్కువ రోజులు వెళ్ళింది, ఎక్కువ రోజులు కోటింగ్ ఉంటే అది లేదు, ఇది మొత్తం బాగుంది.